నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతిరుచులు. ఈరోజు విజయ్ చేతిరుచులో ఒక తమిళనాడు ఆంధ్ర స్పెషల్ ఇడ్లీ పొడి డిష్ అండి. ఇది చాలా చాలా టేస్టీ రెసిపీ, చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా చేయొచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియో చూపిస్తాను. స్కిప్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన ఎంతో రుచికరమైన ఇడ్లీ పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఉద్దిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, తెల్ల నువ్వులు 1/2 కప్పు, కొద్దిగా చింతపండు 1-5 గ్రామ్స్ ఉంటుంది, కరివేపాకు రెమ్మలు 3-4, ఫ్రెష్గా ఉండాలి, ఎండుమిరపకాయలు 15 నంబర్ తీసుకున్నాను, మ్యాంగ్లూర్ చిల్లీస్ అంటారు కదా బ్యాడిగే చిల్లీ, అది కలర్ కోసం 4, ఉప్పు రుచికి తగినట్లుగా ఇంగవ 10 గ్రామ్స్. సో ఇంతేనండి మన ఇడ్లీ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మన ఇడ్లీ పొడికి ఫస్ట్ మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రైయింగ్ ప్రొసీజర్స్ని చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన, ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు. సో ప్యాన్లో ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అన్ని పప్పులు బాగా శుభ్రంగా ఫ్రై అవ్వాలండి. మన ఇడ్లీ పొడి టేస్టు ఈ ఫ్రైయింగ్ ప్రొసీజర్స్లోనే ఉంటుందండి. సో నెమ్మదిగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్గా క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. సో మినప్పప్పు రోస్ట్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకు. ఈ మినప్పప్పు ఫుల్ కలర్ మారాలి, రెడ్గా అవ్వాలి, అప్పుడే మన ఇడ్లీ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మినప్పప్పు ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, అన్ని పప్పులు సమానంగా ఫ్రై అయినాయి. ఇంకా దీన్ని మనము ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో శనగపప్పు. సో శనగపప్పు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని పప్పులు సమానంగా ఫ్రై అయ్యేదాకా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్ ఏమంటే, పప్పులు ఇంగ్రీడియంట్స్ అన్నీ సెపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మన ఇడ్లీ పొడి కరెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇడ్లీ పొడి సరిగ్గానే రాదు. మన ఇడ్లీ పొడి రుచిగా ఉండాలంటే ఫ్రైయింగ్ చాలా పేషెన్స్గా మనము చేసుకోవాలి. చూడండి పప్పులన్నీ ఫ్రై అయింది, ఇప్పుడు ఇంకా మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు బాగా చిటపట అనాలండి, అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసుకున్నారంటే మన ఇడ్లీ పొడి చేదైపోతుంది. సో మన నువ్వులు కూడా ఫ్రై అయిపోయింది, ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఇంగువ ఫ్రై చేసుకోవాలి. ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రెష్ ఇంగువ తీసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే మనం మిక్సీలో వేసినప్పుడు అది పౌడర్ అయిపోతుంది అన్నమాట. చూడండి మన ఇంగువ కూడా ఫ్రై అయింది, ఇంకా దీన్ని మనము ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు మనం ఏం చెప్పుకున్నాము, 3-4 పీసెస్ దాన్ని వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా సేమ్ రీజన్ అండి, చింతపండు ఆయిల్లో ఫ్రై అయిందంటే మన మిక్సీలో బాగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. చింతపండు కూడా ఫ్రై అయిపోయింది, సో షిఫ్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, బ్యాడిగా ఎండుమిరపకాయలు, కారం ఎండుమిరపకాయలు రెండు ఒకేసారి వేసుకున్నాను. సో ఎండుమిరపకాయలు రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనము కరివేపాకు పెట్టుకున్నాం కదా ఫ్రెష్, దాన్ని మనం వేసేవాలి.
రోస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. దీంతో ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సెపరేట్గానే మనం కూల్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని సెపరేట్గా మనము ఫస్ట్ జార్లో పొడి చేసుకోవాలి, నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ పొడి చేసుకోవాలి. సో మన ఇంగ్రీడియంట్స్ అంతా కూల్ అయింది. సో దీంతో పాటు మనము సాల్ట్ వేసుకుంటున్నాము. నేను కల్లు వేసుకున్నాను. సో ఇంకా దీన్ని మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. మనకు కరకరాని పొడి కావాలా, నైస్గా పొడి కావాలా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు మన రుచికి తగినట్టుగా. నాకైతే నైస్గా ఉండకూడదు, చాలా కరకరాని ఉండకూడదు. ఆ మిడిల్లో, ఆ బిట్వీన్లో ఎంత ఉండాలి అంత పొడి చేసుకుంటాను. మిక్చు ఎన్ని మిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఎన్ని మిరపకాయలు, కరివేపాకు, ఇంగవ, చింతపండు ఏమేమి ఫ్రై చేసుకున్నామో దాన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాము. దాని తర్వాత మనము పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, మన ఎన్ని మిరపకాయలంతా బాగా పొడి అయింది. ఇప్పుడు మనము దీంతో దాల్ వేసుకోవాలి. పప్పులను వేసుకొని దాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎన్ని మిరపకాయలు గ్రైండ్ అయిపోయింది, పప్పులు వేసుకున్నాము. పప్పులు కూడా మనము గ్రైండ్ చేసుకొని వచ్చిన తర్వాత మిక్సింగ్ చేసుకుంటాము. సో మన చట్నీ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీకి వచ్చింది మన చట్నీ పొడి. ఈ చట్నీ పొడి బాగా ప్లేట్లో పెట్టి చల్లారించిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే 2 మంత్స్ కూడా మీకు యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలనేది మీకు చెప్తాను. సో మన ఇడ్లీ పొడి ఎలా యూస్ చేయాలా అనేది మీకు చూపిస్తాను. ఇడ్లీ కూడా ఇది పెట్టుకోవచ్చు, దోశకు కూడా యూస్ చేయొచ్చు. ఆల్రెడీ ఇడ్లీ మన ఇడ్లీ కుక్కర్లో ఉడుకుతుంది, దోశ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో స్టవ్ పైన పెను పెట్టుకున్నాను, పెను కాలింది. సో ఆయిల్ డిప్ చేసుకొని ఆనియన్లో కొంచెం దాన్ని గ్రీజింగ్ చేసుకోవాలి బాగా, అప్పుడే మనకు దోశలు బాగా వస్తుంది. పిండి కూడా రెడీగా ఉందండి. సో పిండి కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనము దోశ పోసుకోవాలి. సో దోశ మీకు ఎంత సైజ్ కావాలో అంత చేసుకొని ఒక రౌండ్ ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడిని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని మీరు తిన్నారంటే, మీరు ఊర్లోకి పోయేటప్పుడు కూడా ఇలా చేసుకొని దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నాకైతే కొంచెం మసగానే కావాలి. సో అన్ని పక్కల పడే మారి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేవాలి. సో అలాగే దోశ కుక్ అయిపోవాలి. సో మన దోశ రెడీ అయింది. మనము దాన్ని దోశని ఫోల్డ్ చేసుకోవాలండి. అది చూడండి మన దోశ రెడీ అయింది. సో మన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. పప్పుల పొడి ఇలా ఒక స్పెషల్ ప్లేట్లో తీసుకోండి. మనము పల్లి నూనెనైనా మంచి నూనెనైనా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకొక టైప్ ఏమంటే మనము ఇడ్లీ పైన పొడి చల్లుకొని దాని తర్వాత దానిపైన నెయ్యి వేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఇడ్లీ పొడితో ఇడ్లీ కానీ దోశ కానీ మనం తిన్నామంటే అదొక సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్ అండి. బిగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కావాలంటే మీరు ఇలా ఇడ్లీ పొడి చేసుకొని తినండి. సమ్మర్ వచ్చేసింది, ప్రతిసారి చట్నీలు రుబ్బుకోవాలి, కుర్మాలు సాంబార్లు చేసుకోవాలంటే కుదరదు మీకు. ఇడ్లీ పొడి చేసి పెట్టుకోండి, ఇమీడియట్గా మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే. టేస్ట్ చూసి చెప్తాను మీకు. వారే వా, ఏం రుచి అండి. ఇప్పుడు ఇడ్లీ మీకోసం. ఇది కదా రుచి, మీరు ఇప్పుడే ట్రై చేయండి. ఇదండి ఈరోజు విజయ్ చేతిరుచులో ఒక సూపర్ డూపర్ ఇడ్లీ పొడి రెసిపీ.
మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకేంటి, ఎప్పుడులాగా ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఈడెల్ది బిఎల్ది చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.